Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జలకిచ్చిన కాంగ్రెస్ క్రాస్ రోడ్స్ లో షర్మిల రాజకీయం. YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణ రాజకీయాలలో రాణించాలని చూస్తున్నారు. ఈ మేరకు ఆమె గత కొంతకాలంగా తన డిమాండ్లను, ఆలోచనలను కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ DK శివకుమార్ ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వానికి ముందుగానే తెలియజేశారు. ఇక షర్మిల సేవలను ఏపీ, తెలంగాణలలో రెండింటా ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సరేనంది. దీంతో 2 రోజుల పాటు షర్మిల ఢిల్లీలో మకాం వేశారు. ఈ క్రమంలో ఆమె DK శివకుమార్తో పాటు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ KC వేణుగోపాల్తోనూ చర్చలు జరిపారు. ఇక ఫైన్ ఫ్రైడే రోజున కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో ఆమె చర్చలు జరిపిన నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దల మనోగతం తెలిసి షాక్ తిన్నారని అంటున్నారు. షర్మిల తెలంగాణ నుంచి రాజకీయాలను చేయాలనుకోవడం పట్ల టీ కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. PCC చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా బలహీన వర్గాలకు చెందిన నేతల మెజారిటీ అంతా షర్మిల చేరిక తెలంగాణలో కాంగ్రెస్కి తీరని నష్టం చేకూరుస్తుందని అంటున్నారట. వారు ఇదే మాటను హైకమాండ్కి చెప్పి తన వ్యతిరేకతను తెలియజేశారని అంటున్నారు. ఆమె కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి ఏపీ రాజకీయాలలో పనిచేసుకుంటే అభ్యంతరం లేదని పార్టీ పెద్దలకు చెప్పారట. అలా కాకుండా ఆమె తెలంగాణ నుంచి పాలిటిక్స్ అంటే తామంతా నో చెబుతారని పేర్కొన్నారట. ఇక నల్గొండ MP కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు మాత్రం షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. షర్మిల వల్ల తెలంగాణ కాంగ్రెస్కి మేలు చేకూరుతుందని అంటున్నారు. అయితే మెజారిటీ టీ కాంగ్రెస్ నేతల మాటలను పరిగణలోనికి తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు అసలు కబురు చల్లగా చెప్పారని టాక్. ఆమె తన పార్టీని విలీనం చేసి ఏపీ రాజకీయాలలో పని చేసుకోవాలని సూచిస్తున్నారట. దీంతో షర్మిల తన నిర్ణయాన్ని తర్వాత చెబుతాను అంటూ రాత్రికి రాత్రే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయ్యారని అంటున్నారు. మరి షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారా చేయరా అన్నది చూడాలని అంటున్నారు. ఆమె తెలంగాణ నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లాలని చూస్తున్నారని అంటున్నారు. ఆమె తన రాజకీయ కార్యక్షేత్రంగా తెలంగాణను ఎన్నుకుంటున్నారని అంటున్నారు. అయితే ఆమెను వైఎస్ఆర్ తనయగా, ఆంధ్ర మూలాలు ఉన్న నాయకురాలిగా టీ కాంగ్రెస్లోని చాలామంది చూస్తున్నారు. ఆమెను కనుక తెలంగాణలో క్రియాశీలం చేస్తే అది KCRK అడ్వాంటేజ్గా మారి మరోమారు BRS గెలిచేందుకు ఊపిరి పోస్తుందని అంటున్నారు. ఈ ఆందోళనతోనే చాలామంది షర్మిలను తెలంగాణకు వద్దని అంటున్నారు. అయితే TRS, BRS అయిన నేపథ్యంలో ఇంకా ప్రాంతీయ రాజకీయాలకు తావు ఉండదని మరికొందరు అంటున్నారు. షర్మిల పైగా తెలంగాణలోనే పుట్టి పెరిగి కోడలైపోయారని ఆమెను ఆహ్వానించాల్సిందే అని అంటున్నవారు ఉన్నారు. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో షర్మిల విలీనం ఏమవుతుందన్నది చర్చగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆమె పార్టీని విలీనం చేసుకునేక అసలు విషయం చెప్పి ఉంటే ఏమయ్యేదో కానీ ముందే చెప్పడం బెటర్ అయిందని అంటున్నారు. ఏది ఏమైనా షర్మిల ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ క్రాస్ రోడ్లో ఉన్నారా లేక తన సొంత పార్టీతోనే ఎన్నికలలో పోరాడుతారా అన్నది చూడాలని అంటున్నారు.